నేను మీ కళ్యాణి మాట్లాడుతున్నా. ఇంతవరకు నా ఛానల్ చూసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొత్తగా చూసే వాళ్ళకి మరణం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము చేసే వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇవాళ పొద్దున్నే బ్లాగ్ చేస్తున్నానండి. ఇదిగోండి పొద్దున్నే అన్నం పెట్టాను, కుక్కర్లో అన్నం పెట్టాను. ఓ పక్కన క్యాబేజ్ కూర చేస్తున్నానండి. క్యాబేజ్ కూర డైరెక్ట్ మనం పోపు వేసేసానండి. పోపు వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మనం సన్నగా తరిగిన క్యాబేజ్ అండి, సన్నగా తరిగిన క్యాబేజ్. సన్నగా తరిగిన క్యాబేజ్, ఇది క్యాబేజ్ ఫ్రై అండి. అసలు యాక్చువల్లీ క్యాబేజ్ కూరలో ఎక్కువ ఆయిల్ పట్టదు, సో నేను కొంచెం పడిపోయింది కొంచెం ఎక్కువగా. సో ఇదే అండి క్యాబేజ్ కూర. దీంట్లో కొంచెం మేము పెసరపప్పు వేస్తానండి. పెసరపప్పు వేస్ట్ చేస్తే బాగుంటుంది, ఆర్ కొబ్బరి వేసుకుంటారు, ఏదైనా వేస్తారు, కానీ నేనైతే పెసరపప్పు వేస్తున్నాను. పెసరపప్పు కూడా పచ్చి పెసరపప్పు అండి. ఇదిగో ఇట్లా వేస్తే చాలు పెసరపప్పు, మీకు ఎంత కావాలంత. ఇంతే అండి పెసరపప్పు కూడా ఇట్లా వేసేసి, మనం ఉప్పు కూడా వేయకూడదు, ఉప్పు వేయకుండా కొంచెం సిమ్లో పెట్టేసేయండి. ఇంతే అండి, వాటర్ కూడా జల్లక్కల, దాంట్లో వాటరే వచ్చి క్లోజ్ అయిపోయింది. ఇంతే అండి మన క్యాబేజ్ కూర రెడీ అయిపోయింది. అది అండి ఓ పక్కన అన్నం రెడీ అయిపోయింది. సో అది ఇవాళ మా వంట. పొద్దున్నీ బ్లాక్ చేస్తున్నాను. ఏంటి అంటే పొద్దున్నే ఎందుకు తీస్తున్నాను అంటే, ఇవాళ ఒక మీకు ఒక చిన్న ఇంట్లో వేస్ట్ మెటీరియల్తో మనము ఒక చిన్న ఏనుగుల స్టాండ్ లాంటిది మనం ఎలా చేసుకోవాలో అనేది మీకు నేను వీడియో పెడతానండి. అదే అది చేద్దామని మీకు చెప్పాను. సో దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇలాంటి బాటిల్స్ కావాలండి. ఒక 4 అయితే ఇట్లాంటి బాటిల్స్ అయితే కావాలి. మనం కూల్ డ్రింక్ వస్తూ ఉంటాయి కదా, సో ఇలాంటి బాటిల్స్ అయితే ఒక 4 కావాలి అండి. సో ఇవి ఒక 4. ఇలాంటి ఒక వేస్ట్ ప్లేట్ మనకు ఇట్లా అంచు కొంచెం కోసుకునేలాగా ఉంటుంది, అట్లా ప్లేట్స్ ఏమైనా పాతవి ఉంటాయి కదండి, సో అలాంటి ప్లేట్ ఒక్కటి కావాలి. మనం వేస్ట్గా మన కంచాలు అన్నీ ఏమైనా పాత కంచాలు కానీ వేస్ట్గా బయట పడేయటం కంటే కూడా మనం ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్తానండి. సో ఆ కంచం ఒకటి, దీంట్లో మనకు కావాల్సింది వైట్ సిమెంట్ అండి. ఇదిగోండి వైట్ సిమెంట్, ఈ వైట్ సిమెంట్ కావాలండి. ఇంతే వైట్ సిమెంట్, ఇంతే మనకు కావాల్సిందండి. మన కలర్ వచ్చి స్టూల్ మీకు ఏ కలర్లో కావాలి అంటే ఆ కలరు పెయింట్ ఒకటి పెట్టుకోండి. నేనైతే మా ఇంట్లో ఉన్నది ప్రస్తుతం ఎల్లో ఉందండి, సో ఎల్లో కలర్ వాడతాను. ఇదిగో ఇట్లాంటి ఎల్లో కలరు, ఏషియన్ పెయింట్స్ది ఎల్లో ఉంది. సో ఎల్లో పెయింట్ వేసి మనం స్టాండ్ ఎట్లా చేయాలి అనేది మన వీడియో చూద్దామండి. చాలా ఈజీ, వేస్ట్ మెటీరియల్తో మనం చేసుకుంటున్నామండి. వేస్ట్ మెటీరియల్తోనే ఏమి, మనం కూల్ డ్రింక్స్ కూడా పిల్లలు తాగుతూనే ఉంటారు, ఒక రోజు ఒక బాటిల్స్ ఎట్లయినా దొరుకుతూనే ఉంటాయి. సో 4 బాటిల్స్ ఉంటే చాలు ఒక వేస్ట్ ప్లేట్, ఆర్ అన్నం తినే కంచమైనా పర్వాలేదు, అది లేకపోతే ఎనీ టిఫిన్ ప్లేట్స్ కానీ అలాంటిదైనా ఏదైనా ఒక్కటి ఉంటే చాలండి. దాన్ని డెకరేట్ చేయడానికి మిర్రర్స్, మన ప్లాస్టిక్ మిర్రర్స్ అయినా సరే ఒరిజినల్ మిర్రర్స్ కానీ కావాలి. సో నా దగ్గర ఒరిజినలే ఉన్నాయండి, దానికి కావాల్సిన మిర్రర్స్ అండి డెకరేట్ చేయడానికి. ఇట్లా డైమండ్ షేపు, రౌండ్ షేపు, ఇట్లా మన బొట్టు టైప్లో, తర్వాత హాఫ్ రెక్టాంగిల్, డైమండ్, తర్వాత ఇట్లా ఇవి వచ్చి అండి నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను. 6 వెరైటీస్ ఉన్నాయి చూడండి, 6 వెరైటీస్. అతనే గమ్ ఇచ్చాడండి, ఇదిగోండి గమ్. సరే యాక్చువల్లీ ఈ మిర్రర్స్ అన్నీ చేయడానికి మండాలా ఈ మిర్రర్ వర్క్ చేస్తున్నారు కదండి, వాటికి యూజ్ అవుతాయి. సో నేను ఒకటి తెప్పించుకున్నాను బాగున్నాయి అని, చిప్గా కూడా వచ్చిందండి. 135కి ఇన్ని మిర్రర్స్ వచ్చాయండి, 6 వెరైటీస్ వచ్చాయి చూడండి. 1, 2, 3, 4,
ఐదు ఆరు ఆరు వెరైటీస్ వచ్చాయండి. ఇట్లా గమ్ కూడా ఇచ్చాడు. సో ఇది ఇవి పెట్టుకొని మనం డెకరేట్ చేసుకోవచ్చు, ప్లస్ వైట్ సిమెంట్. ఓకే కదండి. ఇట్లాంటివి ఒక ప్లేట్ మన దగ్గర ఏదైనా వేస్ట్ మీకు ఏ సైజులో కావాలి, ఏ సైజ్ అయినా పర్వాలేదు చేసుకోవచ్చు. సో ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. కూల్ డ్రింక్ బాటిల్స్ అయినా కాదు, ఏదైనా తీసుకోవచ్చు. మనం కింద బేస్ స్టాండ్ ఉంటుంది కదండి, అంటే కాళ్ళు అంటారు కదా, ఆ కాళ్ళకి ఈ నాలుగు బాటిల్స్ వాడదాం. ఇది ఎలా చేయాలా అనేది మనం చూద్దాము. సో ఇది వేస్ట్ మెటీరియల్తోనే మనం ఎక్కువ చేస్తున్నాం. ఈ ఒక్క మిర్రర్స్ ఒక్కటే మనం కొనుక్కునేది. ఈ మిర్రర్స్ కూడా అందరు ఇప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు ఇంట్లో, ఏదో ఒక కొంచెం వెరైటీస్ అన్నీ చేస్తూ ఉంటారు కదా. సో అవి కూడా ఉంటాయి, లేకపోతే ఇది ఒకటి తెప్పించుకోండి కొంచెం డెకరేట్ చేయడానికి. ఇదే కాదు, మనం లేస్ పూసల్ లేస్ వస్తాయి ఇది శారీస్కి పెట్టుకునే లేజెస్, లేకపోతే పాత చీరలు చిరిగిపోతున్నాయి అంటే దానికి లేజెస్ ఉంటే అవి చింపి మనం వాడుకోవచ్చు. ఆ కుట్లిప్పెస లేజ్ అంతా వచ్చేస్తుంది కదండి, అవైనా వాడుకోవచ్చు. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు చెప్తానండి. నేను ఒక మధ్యలో ఒక ఫోటో ఒకటి యాడ్ చేస్తానండి. ఆ ఫోటో వచ్చి మా ఇప్పుడు మన గీతూ ఉంది కదండి, మన బిగ్ బాస్ గీతూ వెళ్ళింది కదా, అమ్మాయి వాళ్ళ పిన్ని నాకు వదిన అవుతుంది, నిన్న వచ్చారు మా ఇంటికి. సో ఒక ఫోటో తీసుకున్నాను, సో ఆ పిక్ కూడా మీకు పెడతాను. నిన్న బ్లాక్ చేద్దామనుకున్న వాళ్ళందరూ వచ్చారు అని, కానీ బిజీ అందరు మాటలే సరిపోయినాయి. ఏంటంటే వాళ్ళు కర్నూలు నుంచి వచ్చారండి. సో అది అండి. సో మనం ఇది ఎలా చేయాలో ఇలా చూసేద్దాం. చాలా ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు. ఇదే స్టూల్ మనం ఖచ్చితంగా బయట కొనుక్కున్నాము అంటే మాత్రం నేను చెప్తున్నా కనీసం 400-500 ఈజీగా ఉంటుందండి. అంటే మనం ఎంత వర్క్ చేస్తే దానికి అంత వాల్యూ పెరుగుతూ ఉంటుంది అమౌంటు. సో మనం చేసే వర్క్ ప్రకారం ఉంటుంది దాని కాస్ట్ కూడా. సో నేను సింపుల్ వేలో చేసుకోవచ్చు, కొంచెం గ్రాండ్గా చేసుకోవచ్చు. అలా కార్నర్ స్టాండ్లో పెట్టి వాటర్ పోసి మనం పువ్వులు వేస్తాం కదా, దానికి కూడా వాడుకోవచ్చు. అట్లా స్టాండ్ మనకు ఉపయోగం పడుతుంది. బుద్ధుడు ఉంటాడు, బుద్ధా ఉంటాడు కదండి, దానిపైన స్టూల్ పైన బుద్ధా పెట్టుకోవచ్చు, ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, ఫోన్స్ డైనింగ్ టేబుల్ కార్నర్లో, ఇట్లా సోఫా కార్నర్స్ ఎక్కడైనా మనం వాడుకోవడానికి డెకరేట్ పీస్ లాగా ఉంటుంది. సో మన ఇది ఈజీగా వేస్ట్ మెటీరియల్లోనే చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుందండి. అదండి. సో మనం ఇట్లా కంచెం తీసుకున్నాం కదా, ఈ కంచెంని మంచిగా ఈ నా దగ్గర నేను చెప్పాను కదా, నా దగ్గర ఉన్నదేమో ఎల్లో కలరే అండి, ఎల్లో ఇదే వచ్చింది, ఎల్లో పెయింటింగే వచ్చింది. సో నేను దానికి ఇట్లా ఊళ్ళు ఉంది, నా చేతిలో ఊళ్ళు ఉంది, సేమ్ కలరే దొరికింది. సో ఆ సేమ్ కలర్ని మనం కొంచెం ఈ ప్లేట్ ఈ కంచెం తీసుకున్నానండి. ఇది ఎందుకంటే ఇది కోసుకుంటుంది, ఎప్పుడైనా ఇలా పట్టుకొని తినాలంటే కోసుకుంటుంది. సో దీన్ని మనం రఫ్యూజ్ చేసేద్దామని చెప్పి ఇది కొంచెం చూసారా గమ్ ఎలా పెట్టానో, ఇలా పెట్టానండి. సో ఇదంతా మనం గమ్ వేసేసాము. సో దీన్ని ఇట్లా ఫిల్ రౌండ్గా చేసుకుందామండి. కనబడుతుందా ఇట్లా? ఓకే, మెల్లమెల్లగా ఇట్లా పెట్టుకొని మొత్తం ఇంత ఎడ్జ్ ఈ ఎడ్జ్ వరకు మనం పెట్టేసుకుందాం. సో అండి ఇదిగోండి, ఆ దారం ఇట్లా ఫుల్గా మనం ఈ పార్ట్ ఈ క్వార్టర్ ఈ చిన్న బేస్ వరకు మనం ఇట్లా ఊలు కానీ, నేనైతే కనపడింది మా ఇంట్లో ఉంది అని చెప్పి ఊలు తీసుకున్నానండి. లేకపోతే మీరు మీ ఇష్టమైన అది తీసుకోవచ్చు. పురికోస్ ఉంది కదండి, అది కూడా తీయచ్చు. పురికోస్ కాదు మన, లేకపోతే మనం టెక్స్ట్ బుక్స్కు కుడుతున్నాం కదండి బైండింగ్ వైర్ అంటారు కదా, దాంట్లో లావుది తీసుకుంటే ఇంకా ఈజీగా మీకు తొందరగా అయిపోతుంది. సో నేనైతే ఇది కనపడింది కదా అని వేసానండి. సో మీరు ఏదైనా వేసుకోవచ్చు, దానికి కలర్ అయితే వేసేసుకోవచ్చు. సో మన ఈ ప్లేట్ అయితే ఇట్లా డెకరేట్ చేసామండి మనం. ఇదిగోండి మొత్తం ఇట్లా రౌండ్గా చేసేసాను. సో ఇది ఎండుతూ ఉండే లోపల మనం వైట్ సిమెంట్ని కలిపి పెట్టేసుకుందామండి. ఓకే అండి, నేను ఈ బాటిల్స్ తీసుకున్నాను కదండి. సో ఈ కవర్స్ అన్నీ తీసేసుకోండి, కట్ చేసి పెట్టేసుకోండి. నాకు ఒక సింగిల్ హ్యాండ్ కదండి అందుకోసం. ఓకే, నేను ఇదండి సీజర్స్. సో ఇదంతా కట్ చేసేసుకోండి మనం పేపర్ అంతా.
అంటే మనం పెయింట్ వేసేటప్పుడు మళ్ళీ నీట్గా ఉండాలి కదా. సో ఇదంతా కట్ చేసేసుకోండి. సో ఇట్లా ఇది ఒక లెగ్ అండి. ఓకే అండి, ఇదిగోండి 4 బాటిల్స్కి ఇట్లా మూత పెట్టుకున్నా. మీకు మూత పెట్టాలనిపిస్తే మూత పెట్టుకోండి, లేకపోతే అక్కర్లేదు. సో మనం ఇట్లా రివర్స్ అయినా కాలు పెట్టచ్చు, ఇట్లా అయినా పెట్టచ్చు. సో మన ఇష్టము, ఏ మోడల్ మీకు ముందరికి కావాలి తెలియాలి అంటే ఆ మోడల్లో మీరు పెట్టండి. నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడేమో మనం వైట్ సిమెంట్ కలిపేసుకుందామండి. ఇదిగోండి వైట్ సిమెంట్ ప్యాక్ తీసుకున్నాను, దీంట్లో కొంచెం వేసుకున్నానండి. సో మనం దోసపిండిలాగా కలిపి పెట్టేసుకుందాము. ఇది ఇదిగోండి దోసపిండిలాగా, ఇదిగోండి ఇంత తీసుకున్నాను. సో ఇది మనం వాటర్ పోసేసి దోసపిండిలాగా కలిపేసుకుందామండి. చూడండి మంచిగా దోసపిండిలాగా కలిపి పెట్టేసుకుందాము. ఎక్కువ వాటర్ పడ్డాయంటే నో ప్రాబ్లం, కొంచెం సిమెంట్ వేసుకోండి మంచిదే, మీకు ఏం నో ప్రాబ్లం అవుతుంది. ఇదిగోండి చూసారా మన పిండి ఎట్లా అంటే దోసపిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోండి. ఇదిగోండి సో మనకు తొందరగా కూడా ఎండిపోతుంది. సో ఇది వైట్ సిమెంట్ ఏమో ఇట్లా కలిపి పెట్టేసుకున్నానండి. ఇదిగోండి నేనైతే ఈ కంచానికి ఇట్లా పెట్టేశాను కదండి. సో దీన్ని ఏం చేద్దామంటే మనం కలిపింది మొత్తం పేస్ట్ దీంట్లో వేసేసుకుందాం. కొంచెం తక్కువైంది, మళ్ళీ కలుపుతామండి. దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోండి, మన దోసపిండిలాగా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోండి. సో కొంచెం లేయర్ని కొంచెం పెద్దగా చేద్దాం. సో అంటే ఇది ఇదిగోండి వైట్ సిమెంట్ అంతా మంచిగా ఇట్లా పోసేసి కేక్ లాగా చేసాను చూడండి ఎంత బాగుందో. సో ఇది ఇట్లా పెట్టిద్దాము. సో ఇప్పుడు మీరు ఆలోచించి పెట్టుకున్నారా ఇది రివర్స్, మీకు మోడల్ రివర్స్ కావాలా ఇట్ ఉల్టా కావాలా ఫ్రీ సీదా కావాలా చూసుకోండి. సో ఇప్పుడు ఎట్లా అంటే మనకు స్టూలు, సో ఇటు రెండు ఇటు రెండు, సో ఎట్లా పెడతాం బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారంటే నేనైతే ఇది రివర్స్లో పెడదాం అనుకుంటున్నానండి. ఇది అయితే మీకు బేస్ ఎక్కువ ఉంటుంది కదా. సో దీన్ని నేను ఇట్లా రివర్స్లో పెడుతున్నానండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే అది కదలకుండా ఉంటుంది, ఇంకా మన వైట్ సిమెంట్లో ఉండిపోతుంది కదా. సో మీరు స్ట్రైట్గా మీకు బేస్ చూసుకొని ఈక్వల్గా పెట్టుకోండి. మనకేంటంటే బేస్, ఎందుకంటే మనం వైట్ సిమెంట్ ఎక్కువ ఎందుకు పడుతుందంటే నేను తీసుకున్న ప్లేట్ కూడా పెద్దది, మీరు నోట్ చేశారో లేదో, పెద్ద కంచం అండి నేను తీసుకుంది. సో ఇది ఈక్వల్గా మనం చూసుకొని ఇట్లా పెట్టేసుకోవాలండి. ఇదిగోండి నేను 4 కాళ్ళు సరిగ్గా చూసుకుంటూ మెజర్మెంట్ ఎంత డిస్టెన్స్కి మీకు కావాలి అని చూసుకుంటూ మీరు ఈ 4 బాటిల్స్ పెట్టేసేయండి. సో పెట్టేసిన తర్వాత మనం ఇంకా కొంచెం పిండి ఇట్లా దోసపిండిలా కలుపుకున్నది ఇట్లా మధ్యలో వేసేసుకోండి. అదేమవుతుందంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది, స్ప్రెడ్ అయ్యి దాంట్లో హోల్స్లో ఉన్నది కూడా మీకు వెళ్ళి కవర్ చేస్తుంది. ఇలా చేసిన తర్వాత దీన్ని మనం స్ప్రెడ్ చేసుకుందామండి ఇట్లా బాటిల్స్ లోపలికి వెళ్ళేలాగా. అప్పుడు ఏమవుతుందంటే మనకు స్టూలు స్ట్రాంగ్గా ఉంటుంది, మనం వాటర్ పోసి పెట్టినా ఏం పోసినా మనకు కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇది స్టాండ్ చేసామండి, ఇది ఎండాలండి. ఎండిన తర్వాత ఎలా ఉందో చూపిస్తా. సో అండి రేపు మళ్ళీ అది ఏమైందో ఎంతవరకు చేశానో అనేది మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తానండి. ఆ బ్లాగ్ మళ్ళీ రేపు కంటిన్యూ అవుతుందండి. రేపు కలుద్దాం, బాయ్ అండి, టేక్ కేర్.